రాజకీయాలకు అతీతంగా భారత పార్లమెంటరీ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి చట్టాల్లో అతి ముఖ్యమైన, అతి కీలకమైన, అతి ప్రాచుర్యం పొందినటువంటిది ఏదైనా నిర్ణయం ఉందంటే 370 ఆర్టికల్ రద్దు అనేటటువంటిది. దాని తద్వారా 35A కూడా రద్దు జరిగినటువంటి పరిణామక్రమం ఈ దేశం మతోన్మాద చర్యలతోటి, ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలతోటి దేశ జాతీయ బడ్జెట్లో దాదాపుగా ఒక 30% డిఫెన్స్కు, ఆర్మీకి కేటాయించాల్సినటువంటి దుస్థితి ఈ ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల దేశ జనాభాకు నష్టం, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం తీవ్రవాద కార్యకలాపాలకు ఒక అడ్డగా మారిందనేటటువంటి చెడ్డ పేరు కూడా కాశ్మీర్కు వచ్చినటువంటి పరిస్థితి, తద్వారా భారత్కు సంక్రమించినటువంటి దుస్థితి కూడా వచ్చిందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు, రాజకీయాల కోసం రాజకీయాలు చేయాలను, ఎవరినైనా దూషించడానికి, తిట్టడానికి రాజకీయాలు చేయాలనేటటువంటి పద్ధతిలో కాకుండా ఈ దేశంలో జరుగుతున్నటువంటి, ఈ దేశ భూగోళంలో, ఈ దేశ భౌగోళిక పరిస్థితుల్లో, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగం పక్కాగా అమలు కావాలనేటటువంటి నేపథ్యంలో భారత పార్లమెంటరీ వ్యవస్థ, భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి, తీసుకొచ్చినటువంటి చట్టాలు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో, ప్రతి కుటుంబంలో అమలవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారు వివరించినటువంటి తీరు ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగ్గటువంటి పరిణామం. ముఖ్యంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలు జమ్మూ కాశ్మీర్లో అమలవు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, అట్టడుగు వర్గాలకు సంబంధించి వాళ్ళ అభ్యున్నతి కోసం తీసుకొచ్చినటువంటి చట్టాలు, పార్లమెంట్లో వేసినటువంటి చట్టాలు కూడా కాశ్మీర్లో అమలవు. కులము మతం ప్రాతిపదికన పక్కన పెట్టి, కుల మత ప్రాతిపదికన సంబంధం లేకుండా ప్రతి పిల్లవాడికి విద్య చెప్పాలనేటటువంటి, విద్య అందుబాటులో ఉండాలనేటటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటి చట్టం కూడా కాశ్మీర్లో అమలవదు. ఈ దేశంలో నివసించేటటువంటి ప్రతి వ్యక్తి జాతీయ పతాకాన్ని గౌరవించాలనేటటువంటిది కూడా కాశ్మీర్లో అవలంబించారు, పాటించారు. ఇలాంటి విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో సరే 70 సంవత్సరాల క్రితం నాడున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పరిస్థితులు మారిన కొద్దీ, పరిస్థితులు మారడం వల్ల జరిగేటటువంటి పొరపాట్లను చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నం జరగకపోవడం మాత్రం ఖచ్చితంగా చారిత్రక తప్పిదమే అవుతుంది. ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దడానికి ఇంత సమయం పట్టింది. ఈలోపు లక్షలాది మంది కాశ్మీరీ యువత, మరొకవైపు ఈ దేశ సైనికులు తమ యొక్క అసలు బాసినటువంటి పరిస్థితి, తీవ్రవాద ఉగ్రవాద అడ్డాలుగా మారిపోయినటువంటి బంకర్లు ఏర్పాటు చేసుకొని ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులు, వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు అంటే కనుక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి ప్రత్యేక పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వానికి బాధ్యత పెంచిందని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మొదటగా వాళ్ళు రాజ్యసభలో బిల్లు చాలా ప్రయోగాత్మకంగా, చాలా వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టి అక్కడ విజయం సాధించడమే కాకుండా, బిల్లు ఆమోదం పొందడమే కాకుండా, తర్వాత పార్లమెంట్కి తీసుకొచ్చిన తర్వాత ఘనమైనటువంటి మెజార్టీ ద్వారా ఆమోదం పొందిన తర్వాత, ఇదంతా ఒక ఎత్తు అయితే, నాణ్యానికి రెండవ వైపు నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ 370 ఆర్టికల్ వల్ల జరిగేటటువంటి, దాని రద్దు వల్ల జరిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటటువంటిది చెప్పినటువంటి తీరును మనం ఖచ్చితంగా స్వాగతించాలి. ఎందుకంటే ఇక్కడ కూడా రాజకీయాల జోలికి వెళ్లకుండా, ఎవరిని దూషించకుండా 370 ఆర్టికల్ రద్దు వల్ల, 35A రద్దు వల్ల జరిగేటటువంటి ప్రయోజనాలు కాశ్మీర్కి ఏం జరగబోతుంది అనేటటువంటిది ఆ రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా కాశ్మీర్లో ఉన్నటువంటి, జమ్మూ కాశ్మీర్లో నివసించేటటువంటి ప్రజల్లో, దేశవ్యాప్తంగా ఆయా వర్గాలను సమర్థించేటటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఎన్నో అనుమానాలను పటాపంచలు చేసేటటువంటి విధంగా మాట్లాడినటువంటి తీరును మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశాన్ని ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి బాధ్యతగా ఒక పెద్దనగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాత్రను ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక ఆర్టికల్ రద్దు చేయొచ్చు, ఒక చట్టాన్ని మార్చొచ్చు, ఇంకొకటి జరగవచ్చు. ఇంతకాలం ఈ యువత, కాశ్మీర్ యువత వీటన్నిటికీ దూరంగా ఉంది. ఒక పొటెన్షియాలిటీ కలిగినటువంటి కాశ్మీర్, దాని ఆ వనరులు ఉన్నటువంటి కాశ్మీరు, జమ్మూ కాశ్మీరు, ఎన్నో లాభాలను గ్రహించాల్సినటువంటి జమ్మూ కాశ్మీరు పేద రాష్ట్రంగా మారిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. సరే, పరి క్యాపిటల్ లెక్కల ప్రకారం వాళ్ళ దగ్గర ఇన్కమ్ సోర్స్ ఇవన్నీ వేరుగా ఉండొచ్చు కనుక,
భారత జవాన్లపైన రాళ్ళు రువ్వేటటువంటి వాళ్లకు ప్యాకేజీలు ఇచ్చేటటువంటి దుస్థితికి దిగజారిపోయినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే చదువుకున్న వాళ్ళు కనిపించాలి, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఉపాధి పొందేటటువంటి వాళ్ళు కనిపించాలి, వనరులు ఎక్కడున్నాయో అక్కడ పరిశ్రమలు రావాలి, జాతీయ సంస్థలు అంతర్జాతీయ సంస్థలు కూడా అక్కడ ఏర్పాటు జరగాలి, అక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు తీవ్రవాద కార్యకలాపాల వైపు బంకర్ల వైపు కాదు పోవాల్సింది, వాళ్ళు ఖచ్చితంగా పాఠశాల వైపు రావాలని చెప్పినటువంటి తీరు, అక్కడ ఐటీ టెక్నాలజీ పరంగా కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ ఒక హబ్గా ఏర్పాటు చేయాలనేటటువంటి తీరు, సినిమా షూటింగ్లు కూడా ప్రపంచంలో ఎక్కడలేనటువంటి అందాలు కాశ్మీరు జమ్మూ కాశ్మీర్ లోయలో ఉన్నాయి, వాటిని వినియోగించుకోవడానికి హిందీలో ఉండేటటువంటి బాలీవుడ్ నుంచి మొదలుకుంటే తెలుగులో ఉన్నటువంటి సినీ పరిశ్రమ, తమిళ సినీ పరిశ్రమ కూడా ఇక్కడ వచ్చి షూటింగ్ చేసి ప్రపంచానికి మన జమ్మూ కాశ్మీర్ మన దేశ అందాలను చూపించాలని చెప్పి చేసినటువంటి ప్రసంగాన్ని కూడా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి భారతీయుడికి వాళ్ళ యొక్క జాతీయత భావాన్ని పెంపొందించేటటువంటి విధంగా ఉంది. ఎక్కడ కూడా మతాన్ని ఒక వర్గాన్ని ఒక మతస్థులను ఇబ్బందికి గురి చేసేటటువంటి విధంగా లేదు అనేటటువంటిది, తాము కాశ్మీర్ ప్రజలకు సంబంధించినటువంటి భవిష్యత్తు మాపైన ఆధారపడి ఉంది, మేము వాళ్ళకు ఒక మార్గనిర్దేశం చేస్తామని చెప్పినటువంటి తీరు కానీ కాశ్మీర్ను అభివృద్ధి చేసుకోవాలనుకుంటే కాశ్మీర్లో నివసించేటటువంటి యువత బాలబాలికలందరూ కూడా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళకే వదిలేస్తామని చెప్పినటువంటి తీరు కానీ రానున్న రోజుల్లో ఇది ఎక్కువ కాలం యూనియన్ టెరిటరీగా ఉండదు, ఒక ప్రత్యేక రాష్ట్ర హోదాను ఖచ్చితంగా మేము అక్కడ ఇస్తాము, దాన్ని ఆ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు పెడతాము, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి తీరు చూస్తే కనుక ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిలో రెండో టర్మ్లోకి వచ్చిన తర్వాత రెండోసారి ఎన్నికైన తర్వాత సరే అనేక బిల్లులు చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా త్రిబుల్ తలాక్ లాంటివి తీసుకొచ్చినా కానీ ఈడబ్ల్యూఎస్ లాంటివి తీసుకొచ్చినా కానీ వీటన్నిటికి మించి ఎంతో కాలంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా ఖచ్చితంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పులు వచ్చేటటువంటి విధంగానే ఒక నిర్ణయంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతర్జాతీయ సమాజంలో కూడా ముఖ్యంగా అమెరికా లాంటి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటి వాళ్ళు కూడా మీ సమస్య పరిష్కారానికి నేను మధ్యవర్తిత్వం వహిస్తానంటే కూడా పక్కన పెట్టేసేసి అంతకన్నా మేధావులు మా దగ్గర ఉన్నారనేటటువంటి విధంగా ఒక సమస్య పరిష్కారం కోసం అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు రానున్న రోజుల్లో ఇప్పటికిప్పటికి కాకపోవచ్చు రానున్నటువంటి రోజుల్లో 5-10 సంవత్సరాల్లో వీటి యొక్క ఫలాలు ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతి కుటుంబానికి ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి అందేటటువంటి విధంగా ముందుకు సాగడానికి అది అవకాశం ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా రానున్నటువంటి రోజుల్లో మనలాంటి వాళ్ళు కూడా కోరుకోవడం ఏదో ప్రకటన చేసి ప్రధాని గారు పార్లమెంటు పక్క జరగడం కాదు, జాతీయ స్థాయిలో పేరుగాంచినటువంటి సంస్థలు ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో పెట్టాలి, విదేశాల నుంచి వచ్చేటటువంటి పారిశ్రామిక సంస్థలను కూడా తీసుకెళ్లి జమ్మూ కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టించేటటువంటి విధంగా ఒప్పించాల్సినటువంటి బాధ్యత, అక్కడ అవసరమైతే నిధులకు గాను ప్రత్యేకంగా కేటాయింపులు జరపాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్రం పైన ఉంది. ఆ విధంగా కాశ్మీర్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తూ వాళ్ళలో కూడా పొటెన్షియాలిటీ ఉందని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి సంస్థలు కూడా అక్కడ రావాల్సినటువంటి అవసరం ఉందని ప్రధాని గారు ప్రకటించినందున ఖచ్చితంగా ఆ దిశ కూడా ముందడుగుపడాలని చెప్పి కాశ్మీరు భారత భూభాగంలో ఎక్కడైనా సరే ఎలాంటి వ్యాపారాలు చేస్తారో ఎలాంటి పెట్టుబడులు పెడతారో జమ్మూ కాశ్మీర్లో కూడా అలాంటి పెట్టుబడులు పెట్టేటటువంటి విధంగా వ్యాపారస్తులు ముందుకొచ్చే విధంగా ఖచ్చితంగా 370 రద్దు వల్ల ఉనగొరుగుతుందని ఆ కళ సాకారం అవుతుందని మనం కోరుకున్నాం.